హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వికా కిచెన్ ఈ రోజు మన వీడియోలో అన్ని రకాల పోషకాలతో కూడిన జొన్నలతో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన దోశ అలాగే ఇడ్లీని మెత్తగా స్పంజిగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ జొన్నలని తరచుగా ఆహారంలోకి తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి కానీ తక్కువ క్యాలరీస్ ఉండి ఎక్కువ శక్తిని ఇస్తాయి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి మీరు కావాలంటే పొట్టుతో ఉన్న ఉద్దిపప్పునైనా తీసుకోవచ్చు ఇందులోకి హాఫ్ కప్పు బ్రౌన్ రైస్ వేసుకోవాలి బ్రౌన్ రైస్కి బదులుగా మామూలు రైస్నైనా వేసుకోవచ్చు అలాగే కాల్ స్పూన్ మెంతులు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి మినిమం ఆరు నుంచి ఏడు గంటలు నానపెట్టుకోవాలి ఓవర్ నైట్ నానపెట్టుకున్నా కూడా ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు జొన్నలు వేసి శుభ్రంగా కడిగి వీటిని కూడా ఆరేడు గంటలు నానపెట్టుకోవాలి జొన్నలకి బదులుగా జొన్న రవ్వనైనా వేసుకోవచ్చు ఇవన్నీ ఏడు గంటలు బాగా నానిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు అటుకులు వేసి శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాలు నానపెట్టుకోవాలి ఇలా ఏడు గంటలు బాగా నానిన ఉద్దిపప్పుని తీసుకొని మిక్సీలో వేసి ఇందులోనే నానబెట్టుకున్న అటుకులు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నానపెట్టుకున్న జొన్నలను వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఉద్దిపప్పు మిశ్రమంలో ఈ జొన్నపిండిని వేసి ఇందులోనే తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపి మూత పెట్టి ఎనిమిది గంటలు పులియబెట్టుకోవాలి ఇలా ఓవర్ నైట్ పులియబెట్టిన పిండిని తీసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి ఇందులో ఒక లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి నీళ్లు బాగా మరిగించుకోవాలి నీళ్లు మరిగేలోగా ఇడ్లీ ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసి కలిపి ఉంచుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఒక్కో గరిట తీసుకొని ప్లేట్లో పోసుకోవాలి ఇడ్లీ పాత్రలో వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్లేట్ని నెమ్మదిగా పాత్రలో పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదహైదు నిమిషాలు కుక్ చేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికింది లేని చెక్ చేసుకుందాం ఇలా ఒక ఫోర్క్ తీసుకొని మధ్యలోకి గుచ్చామంటే అంటుకోకుండా వచ్చిందంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఇడ్లీని తీసుకోవాలి ఇప్పుడు మూత తీసి కొద్దిగా నీళ్లు చల్లుకొని పూన్తో నెమ్మదిగా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి మరి చూసారుగా మెత్తగా స్పంజి లాంటి జొన్న ఇడ్లీ రెడీ అయింది ఇప్పుడు ఇదే పిండితో దోశలు కూడా వేసుకుందాం ఇడ్లీ బ్యాటర్ తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి దోసల పిండిలా కాస్త జారుగా కలుపుకోవాలి ఇందులో ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తురుముకున్న ఒక కప్పు క్యారెట్ వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ పైన దోసల పెనం పెట్టి బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్ లో ఉంచి పెనం పైన కాస్త నీళ్లు చల్లి బాగా తుడిచేసి ఇప్పుడు దోశల బ్యాటర్ తీసుకొని దోశలా వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఆనియన్ క్యారెట్ ఇవేవి వేయకుండా అలానే దోశ వేసుకోవచ్చు ఇలా దోశ వేసాక పైన కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసి దోశని బాగా కాల్చుకోవాలి ఇలా దోశ బాగా కాలాక తీసి ప్లేట్లో ఉంచుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్ కారం ఇలా దేనితోనైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు మరి చూశారు కదండీ ఆరోగ్యానికి ఎంతో మంచివైన జొన్నలతో స్పంజ్ లాంటి ఇడ్లీ అలాగే దోశ ఒకే బేటర్ తో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్